మగవాళ్లు పొరపాటున కూడా ఈ నాలుగు విషయాల గురించి ఎవ్వరికీ చెప్పకూడదు అలా చెపితే వారి పతనం అప్పుడే ప్రారంభమవుతుందని చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు చాణక్యుడు చాలా విషయాల గురించి చక్కగా వివరించటం జరిగింది మానవుడు తన జీవితంలో ముందుకి వెళ్లాలి అంటే తెలుసుకోవలసిన జాగ్రత్తలు తోటివారితో మరియు ఇతరులతో ఎలా మెలగాలి సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి అనే అంశాల గురించి ఎంతో పరిశోధించి వివరించిన ఈయన జ్ఞానం అపారం చాణక్యుడు ఎన్నో నీతిబోధలు చేశాడు అవన్నీ నిజ జీవితంలో మనకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతూనే ఉంటాయి చాణక్యుడు తన జీవితంలో ఏ విషయాలను ఇతరులతో చెబితే తమకు కీడు జరుగుతుందో చాలా చక్కగా వివరించాడు చాణక్యుడు చెప్పిన ఆ నాలుగు ముఖ్యమైన విషయాలు ఎవరితో చెప్పకూడనివి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ నాలుగు విషయాలను మనిషి ఎల్లప్పుడూ కూడా చాలా గోప్యంగా ఉంచాలి ఎవరైతే ఈ రహస్యాలను ఇతరులతో చెప్తారో అలాంటి వారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారని చాణక్యుడు వివరించటం జరిగింది వీటిలో మొట్టమొదటిది ఆర్థిక పరమైన సమస్యలు మన నిత్య జీవితంలో ఆర్థిక సమస్యలనేవి సర్వసాధారణం ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ఒక్కసారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నవారే ప్రతి ఒక్కరికి ఈ ఆర్థిక సమస్యలనేవి వారి జీవితంలో ఏదో ఒకసారి ఎదురవుతూనే ఉంటాయి ఇలా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మరియు డబ్బు వ్యాపారంలో పోగొట్టుకోవటం లేదా ఇంకేదైనా విధంగా డబ్బు పోగొట్టుకోవడం లాంటి సమస్యలు ఎవ్వరికీ చెప్పకూడదు కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నా ధనం నష్టపోయినా ఇలాంటి విషయాలు మనం అంటే మగవారు ఎవ్వరికీ చెప్పకూడదు ఒకవేళ మనం ఎదుటి వారితో ఈ విషయాలు చెబితే వారు మనపై సానుభూతి వ్యక్తం చేస్తారు బాధపడినట్టు నటిస్తారు ఇలాంటి డబ్బు లేని వారితో మనం దూరంగా ఉండాలి అని మనం ఎవరి దగ్గరైతే బాధని వెళ్లిబుచ్చుకుంటామో వారు అనుకునే ప్రమాదం కూడా ఉంది పైగా ఇలాంటి సమయంలో ధన సహాయం ఎవ్వరూ చెయ్యరు కాబట్టి మనం ఎవ్వరితోటి మనం ఆర్థికంగా దెబ్బతిన్నా లేదా వ్యాపారంలో నష్టం వచ్చినా కూడా చెప్పకూడదు ఇక రెండవ విషయం ఆరోగ్య సమస్యలు మరియు బాధలు ఉన్నా ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఒకవేళ ఈ విషయాలు చెబితే భవిష్యత్తులో మీ ఆరోగ్య సమస్యలను చూపిస్తూ అందరిలో అవమానించే అవకాశం ఉంటుంది పైగా మీకున్న అనారోగ్య సమస్యలు అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో మిమ్మల్ని వారు ఈ విషయాలను చూపించి కించపరచడం కూడా జరుగుతుంది దీనివల్ల మనకి సమాజంలో గౌరవ మర్యాదలు పోవటమే కాదు మానసికంగా కూడా మనం చాలా కుంగిపోతాం ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసిన లేదా ఏదైనా సమస్యతో మీరు బాధపడుతున్నారని తెలిసిన ఎదుటివారు లోపల సంతోషిస్తారు కొందరైతే మనకి దూరంగా జరుగుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు మనం ఎవ్వరితోటి పంచుకోకూడదు మూడవది మీ భార్య గురించి నిజమైన వ్యక్తి తన భార్య యొక్క రహస్యాలను గోప్యంగా ఉంచుతాడు ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గొడవలు పొరపచ్చాలు అనేవి కామన్ కానీ కొంతమంది వాటినే భూతద్దంలో చూస్తూ పది మందితో పంచుకుంటూ ఉంటారు అలా ఇంట్లో చిన్న చిన్న గొడవలున్నా వాటిని సమాజానికి తెలియనివ్వకూడదు మంచి భర్త ఎప్పుడూ కూడా వాటిని బయటకు తెలియనివ్వడు అంతేకాదు భార్యతో గొడవపడడు ఆమె ప్రవర్తన గురించి బయట వ్యక్తుల దగ్గర పొరపాటున కూడా చెప్పడు ఇలా పొరపాటున ఇతరులతో ఈ విషయాలు చెబితే మిమ్మల్ని చులకనగా చూస్తారు మీ భార్య రహస్యాలు మరియు మీ వివాహ బంధంలోని ముఖ్యమైన విషయాలు తెలుసుకుని భవిష్యత్తులో మీ బంధం విడిపోవడానికి ఇతరులు కారణమవుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి రహస్యాలు గొడవలు ఎవ్వరితోటి పంచుకోకూడదు ఇక నాలుగవది జీవితంలో మీకు అవమానం జరిగితే దాన్ని ఎవ్వరితోటి పంచుకోకూడదు ఒకవేళ మీ బాస్ దగ్గర లేదా అపరిచిత వ్యక్తుల దగ్గర లేదా ప్రయాణాలలో మీకు అవమానం జరిగితే ఆ విషయాన్ని మీరు ఇతరులతో చెప్పడం వల్ల మీరు ఇతరుల దృష్టిలో చులకనైపోతారు అంతేకాదు గౌరవం లేకుండా మీతో ప్రవర్తించడం మొదలు పెడతారు ఎదుటి వారంతా ఆ విషయాన్ని అందరితో చెప్పడమే కాదు వారందరికీ మీ గురించి తెలిసేలా చేస్తారు కాబట్టి ఈ నాలుగు విషయాలలో ప్రతి మగాడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలను పంచుకోకూడదు ఈ ఐదో విషయం మాత్రం ప్రతి ఒక్కరూ జీవిలో గుర్తుంచుకోవాలి లేని మగవాడిని వేస్య వదిలేస్తుంది ఓడిపోయిన రాజును ప్రజలు వదిలేస్తారు పండ్లివ్వని చెట్టును పక్షులు వదిలేస్తాయి ఇది లోకనానుడి కాబట్టి విలువ ఉన్నంత వరకే ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది విలువ లేని వ్యక్తిని అందరూ వదిలేస్తారు ఇది మనుష్యుల మనస్తత్వం అని చాణక్యుడు వివరించటం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ సమస్యలను మీలోని లోపాలను ఇతరులకు చెప్పడం అనేది అలవాటుగా ఉంటే మానుకోండి సమస్యలు బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా హుందాగా ఉంటే మీకు సంఘంలో మంచి పేరు దొరుకుతుంది మీరు గౌరవప్రదంగా బ్రతకగలుగుతారు